ప్లీజ్ తులసి గారు, అలా నవ్వకండి, ఇబ్బందిగా ఉంటుంది. ఇందులో ఇబ్బంది పడటానికి ఏముందండి? పొగిడితే పొంగిపోవాలి, కానీ అలా ముడుచుకుపోతారేంటి? వాళ్ళకి నచ్చారు, చెప్పుకుంటున్నారు. అయినా మీరెవరికి మాత్రం నచ్చారు చెప్పండి. తీగా ఉంది నా మాట. ఈ కొబ్బరి మొక్కండి. అది సరే, కానీ ఓ మాట అడుగునా. మీకు పర్మిషన్ అవసరం లేదా? మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? ఎందుకు చేసుకోలేదో మీకు తెలుసా? హనీ కోసమని చెప్పారు. నా ప్రశ్న ఏంటంటే, హనీ కోసమైనా చేసుకోవాలి కదా? ఆ ఆలోచన మీ మనసులోకి ఎప్పుడూ రాలేదా? వచ్చింది, చాలాసార్లు వచ్చింది. సీరియస్గానే ఆలోచించాను, పెళ్లి చేసుకుందామని ప్రయత్నించాను. మరి ఎందుకు చేసుకోలేదు? చాలా మంది అమ్మాయిని చూశాను కూడా, ఇష్టపడ్డాను కూడా. కాకపోతే వాళ్ళకి కావాల్సింది నేను, నా ఆస్తి, నా హోదా, అంతే. హనీ కాదు. ఒకరిద్దరు హనీని యాక్సెప్ట్ చేస్తా అన్నారు, కానీ వాళ్ళ సిన్సియారిటీ కనిపించలేదు, నమ్మకం కుదరలేదు, అందుకే పెళ్లి విషయం వదిలేశాను. తప్పు చేశారేమో. బాధ్యతలు అందరికీ ఉంటాయి, కానీ ఆ బాధ్యతల కోసం పెళ్లిని పక్కన పెట్టడం నా ఉద్దేశంలో కరెక్ట్ కాదేమో. జీవితం దేవుడు మనిషికిచ్చిన వరం, దాన్ని వృధా చేసుకోకూడదు. ఒక వయసు వరకు అమ్మా నాన్న తోడపుట్టిన వాళ్లతో జీవితం గడిచిపోతుంది. ఆ తర్వాత ప్రతి మనిషికి ఒక తోడు అవసరం, అదే అసలైన జీవితం. ప్రతి ప్రయాణానికి ఒక గమ్యం ఉండాలి. గమ్యం లేని ప్రయాణం గాలి కొట్టుకుని వెళ్లే ఒక కాగితం. ఎందుకు నవ్వుతున్నారు? తప్పు మాట్లాడానా? నో, అదేం లేదు. మీరు ఒకటి చెప్తుంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. ఏంటది? నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో హ్యాపీగా ఉండేవాళ్ళు ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. కానీ గమ్మత్ ఏంటి తెలుసా? పెళ్ళై హ్యాపీగా ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. వాళ్ళని చూస్తూ బాగా ఆలోచించాను, ఏ గ్రూప్ లో చేరితే బాగుంటుందా అని. ఇలా సంతోషంగా ఉందా అనిపించింది. నిజంగా సంతోషంగా ఉందా? జాతకంలో నీటి గండం ఉంది అని నీళ్లు తాగటం మానేస్తామా? రాసి పెట్టున్నప్పుడు ఏది తప్పించుకోలేం. భయంతో ముడుచుకొని కూర్చుంటే జీవితానికి అర్థం ఉండదు. చూసారా, గంట మోగింది, దేవుడు కూడా నా మాటలు ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఏ వయసులో ముచ్చట్లు ఆ వయసులో జరగాలి అన్నది పాత సామెత. అయినా మీది పెద్ద వయసేం కాదనుకుంటా. ఇందాక ఆ అమ్మాయిలెవరో అన్నట్టు సినిమాలో హీరోలా ఉన్నారు. జీవితంలో అన్నీ ఉన్నాయి, అన్నిటికీ మించి మంచి మనసుంది. సీరియస్గా పెళ్లి మీద దృష్టి పెట్టండి. దేవుడి సన్నిధిలో ఉన్నారు. మనసులో గట్టిగా అనుకోండి. సంకల్పం బలంగా ఉంటే అన్నీ జరుగుతాయి. అవును, సంకల్ప బలం ఉంది కాబట్టే ఆటంకాలు తట్టుకుని మన స్నేహబంధం నిలబడింది. నేను క్లారిఫై చేసుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి తులసి గారు. ఏంటలా చూస్తున్నారు? నా మాటలు నచ్చలేదా? గీత దాటానా? అదే తులసి గారు, మనసు వైపు మాట్లాడుకునే స్నేహం మన మధ్య ఉంది. ఆ చనువుతోనే మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. అడగండి. మరోలా అనుకోవద్దు. అనుకోను. తులసి గారు, ఇంతకుముందు మీరు అన్నారు కదా, ప్రతి మనిషి జీవితానికి ఒక తోడు అవసరమని. అలాంటప్పుడు మీరు మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు? అంటే నా ఉద్దేశం, మీ జీవితానికి కూడా ఒక తోడు అవసరమని. లేదు, అవసరం లేదు.